ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా తేలికైన శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. ఈ ఉపాయానికి కావాల్సింది క్యాలెండర్. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఈ ఉపాయం చేయడం వలన మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటే అవన్నీ తొలగిపోయి పని పూర్తవుతుంది. చిత్రంగా అనిపించవచ్చు, ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఆడవారు నెలసరి టైంలో కూడా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సింది క్యాలెండర్ మాత్రమే, అలాగే ఒక చిన్న వైట్ పేపర్ కావాలి. మనకి మానసికమైన ప్రేరణ, ప్రాకృతికమైన శక్తి మనసుకు సంబంధించినంత వరకు మనం దాని మీద ఎంతగా ప్రిపేర్ అయి ఉంటామో, అంటే సాధించాలని కోరిక కలిగి ఉంటామో, ఆ సమయం మనకి ఖచ్చితంగా అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఎప్పుడైతే కాలం మనకు సహకరించదో ఆ సమయం మనం ఏది చేసినా అనుకూలత రాదు. ఈ ఉపాయానికి కావాల్సిన క్యాలెండర్ కూడా మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది మనందరం వాడుతూ ఉంటాం. క్యాలెండర్ వాడని వారికి ఈ ఉపాయం చేయవద్దు. ఒకవేళ మీరు ఉపాయం చేయాలనుకుంటే క్యాలెండర్ తెచ్చుకొని చేయండి. కొంతమంది క్యాలెండర్ వాడరు, వాడని వారు మేము ఎలా వాడాలని అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఈ ఉపాయానికి కంపల్సరీగా క్యాలెండర్ ఉండాలి. మనం ప్రతి ఒక్కరి ఇంట్లో క్యాలెండర్ని కొంతమంది తెలియక తలుపు వెనకాల, అలాగే తలుపు తీస్తూ మన మామూలుగా తగిలించేస్తారు, తలుపు తీస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు. ఈ విధంగా క్యాలెండర్ని తగిలించకూడదు. తలుపుకి ఎప్పుడు కూడా క్యాలెండర్ తగిలించకూడదు. అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. అలా ఒకవేళ మీరు తలుపుకు తగిలించి ఉంటే మీకు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే మీకు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నివాసం ఉంటుంది, ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ ఉపాయం ఏ రోజునైనా ఏ టైంలో చేయవచ్చు. ఏ రోజైతే చేస్తారో ఆ రోజు మీ క్యాలెండర్లో ఈ తారీఖు పైన టిక్ చేయండి. తర్వాత తారీఖు పక్కన రెడ్ కలర్ పెన్నుతో ఇలాంటి పెన్నుతో రౌండ్గా గీయండి, సర్కిల్ గీయండి. సర్కిల్ గీసిన తర్వాత పైన మీ కోరిక రాసుకోండి. మీ పని మీకు గురించి, అంటే మీరు ఏదైతే కోరిక ఉందో, ఏ పని అవ్వాలని కానీ, అది ధన సమస్య కానీ, లేదంటే ఉద్యోగరీత్య కానీ, ఫలానా పని కాంట్రాక్ట్ కావచ్చు, ఏదైనా సరే మీరు దాని మీద రాసుకోండి. అక్కడ రాసుకున్న తర్వాత దాని మీద ఒక చుక్క పెట్టండి లైన్ పైన. అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను. అలాగే మీకు ఈ ఉపాయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రాకృతికమైన శక్తి మన మనసుకు సంబంధించిన ఆలోచన విధానాన్ని మార్చుతుంది. ఈ ఉపాయం చేయడం వల్ల పనులు పూర్తవుతాయి. ఎలా చేయాలో చెప్తాను, చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఉదాహరణ చూపిస్తాను మీకు నేను. మీరు ఇప్పుడు ఇవాళ 4వ తారీఖు అనుకోండి, ఈరోజు మీరు చేయవలసింది ఏంటంటే, ముందు ఈ 4వ తారీఖు పక్కన ఒక సర్కిల్ గీసుకోవాలి. ఇలా కనిపిస్తుంది కదా, ముందు సర్కిల్ గీసుకోవాలి. తర్వాత సర్కిల్ మధ్యలో ఒక చిన్న చుక్క పెట్టండి. ఇక్కడ మధ్యలో ఇలా చుక్క పెట్టిన తర్వాత ఈ సర్కిల్ పైన మీరు ఏదైతే, అంటే ఈ సర్కిల్ లోపల మీ కోరిక రాసుకోవాలి. మీరు దాంట్లో ఒక ఇక్కడ గీత పెట్టండి. ఇలా ఒక గీత పెట్టి దీంట్లో మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక రాసుకోండి పక్కన క్యాలెండర్లో. పక్కన ఫలానా కోరిక, ఫలానా అని చెప్పేసి చుక్క దగ్గర నుంచి చూడండి, చుక్క పెట్టాను, చుక్క దగ్గర నుంచి గీత ఏదైతే చుక్కుందో చుక్క దగ్గర నుంచి ఇదిగోండి. ఇలా గీత చుక్క దగ్గర నుంచి గీసుకోండి. ఇది చుక్క అనుకోండి, ఓకే. ఇలా గీసుకొని దీని మీద కోరిక రాసుకోండి. మీరు ఏదైతే రాసిన తర్వాత 2 నిమిషాలు ఏదైతే కోరిక మీ ఉందో, కోరిక కానీ, సమస్య కానీ, పని కానీ మీ మనసులో తలుచుకోండి. నా పని తప్పకుండా పూర్తవుతుంది, తప్పకుండా నెరవేరుతుంది అని మీరు మనసులో బలంగా సంకల్పించుకోవాలి. ప్రతిరోజు క్యాలెండర్ మీద మీ పని పూర్తయ్యే వరకు ఇవి ఏదైతే మనం రాసామో ఆ రోజు నుంచి కింద రోజు, ఇప్పుడు 4వ తారీఖు అయిపోయింది, 5వ తారీఖు నాడు ఇలా టిక్ చేసుకోండి. అది కూడా రెడ్ కలర్ పెన్తోనే టిక్ చేయండి.
ఇలా మీరు మీ పని పూర్తయ్యే వరకు ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు ఇలా టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు టిక్ చేయాలి. ఒకవేళ మాకు గుర్తులేదండి, మరి మర్చిపోయాము, రెండు రోజులు చేయవచ్చు అని అడుగుతారు. అలా చేస్తే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ చేయవలసిందే. అలా మీరు పని అయ్యే వరకు కూడా ఎప్పుడూ కూడా మీరు దాన్ని టిక్ చేస్తూ ఉండాలి. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇది రెడ్ కలర్ పెన్ మాత్రమే వాడాలి. మనం సర్కిల్ గీసాము, చుక్క పెట్టాము, చుక్క పెట్టిన దగ్గర నుంచి ఒక గీత గీసాము, దాని మీద కోరిక రాసాము, ఒక లైన్ గీసాము, దాని మీద రాసాము. ఇలా మీరు ప్రతిరోజు కూడా కిందరు అంటే 5వ తారీఖు 6వ తారీఖు పని అయ్యే వరకు మనం ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి. తర్వాత మనం మళ్ళీ ఇంకొక చిన్న పని చేయవలసింది ఏంటంటే, ఒక పేపర్ తీసుకోండి. ఇదే రోజున 4వ తారీఖు అనుకోండి, ఈరోజు 4వ తారీఖు, ఒక సర్కిల్ గీసుకోండి. దానిలో చుక్క పెట్టండి. చుక్క పెట్టి చుక్క దగ్గర నుంచి ఒక గీత గీయండి వైట్ పేపర్ మీద, సేమ్ ఇలాగే. తర్వాత మీరు దీని మీద కోరిక రాసుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక, 100 కోరికలు రాయవచ్చని అడుగుతుంటారు, ఒక కోరిక మాత్రమే రాయండి. తర్వాత మీరు దీన్ని ఏం చేయాలంటే, రాత్రి పడుకునే ముందు ఈ పేపర్ని మీ దిండు కింద పెట్టుకుని పడుకోవాలి. పడుకునే ముందు మీరు ఈ పేపర్ని తిరగేసి పెట్టకూడదు, ఇది పైకే ఉండాలి. అంటే మనం పడుకుంటాం కదా, ఇది పైకి ఉండాలి, ఇలా తిరగేసి పెట్టకూడదు. గుర్తుంచుకోవాల్సిన విషయం, మీరు రాత్రి పడుకునే ముందు పెట్టారు, ఉదయం లేచిన తర్వాత నిద్ర లేవగానే ఈ పేపర్ని తీసి పక్కన ఎక్కడైనా పెట్టుకోండి. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మీ తల కింద దిండి కింద పెట్టుకోండి. మీ పని పూర్తయ్యే వరకు కూడా, మీరు కోరుకున్న కోరిక తీరే వరకు కూడా ఈ విధంగా చేస్తూ ఉండండి. తర్వాత మీ కోరిక తీరిన తర్వాత మీరు ఈ పేపర్ని ఎక్కడైనా సరే, ఎవరు తొక్కన ప్రదేశంలో కానీ లేదంటే పారే నీళ్ళలో కానీ వదిలేయండి. మాకు పారే నీళ్ళు ఇవ్వండి అవకాశం లేదన్నప్పుడు చేయటం మానేయండి. అలాగే ఇది ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే, మనలో ఉన్న ఆత్మశక్తిని, మనలో ఉన్న ఇచ్ఛాశక్తిని ప్రేరేపిస్తుంది. అంటే ప్రతిరోజు కూడా మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో, కంప్లీట్ కావాలనుకుంటున్నామో, అది మనకి ఎప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది. దానివల్ల మన మనసు దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. మనకి ఆ పని పూర్తయ్యే వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, అది ప్రేరణాశక్తి కలుగుతుంది. ఇది క్యాలెండర్ పైన గుర్తుపెట్టడం, ఇలా గుర్తువేయటం, దానివల్ల మీరు చేసే ప్రతి పని కూడా పూర్తి అవ్వడానికి మార్గనిర్దేశం జరుగుతుంది. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనలో ఎప్పుడైతే ఆలోచన పాజిటివ్గా మారుతుందో, కాలం మనకు ప్రేరణ కలిగిస్తుందో, మనకు ఆటోమేటిక్గా ఆ ప్రేరణ ద్వారా అంటే ప్రేరేపించే వ్యక్తులు ఉండాలి, అలాగే ప్రేరేపించే కాలం కూడా మనతో పాటు ఉండాలి. మన మనసు మనకు ఎప్పుడైతే ప్రేరణ కలిగిస్తుందో అప్పుడు ప్రతి పని కూడా పూర్తవుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, నమ్మి విశ్వాసంగా చేయండి, ఖచ్చితంగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.